శరన్నవరాత్రి సందర్భంగా మన గాయత్రి ఆలయ మందిరం నందు కళారత్న శ్రీమతి ఏబి బాలకొండలరావు గారి ఎంబిబి కాలనీ విశాఖపట్నం వారి ఆధ్వర్యం రుచిరూపక ప్రదర్శించబడుతున్నది. ముందుగా ఏబి బాలకొండలరావు గారిని వచ్చి ఈ సాయం సంధ్య వేళ మీ అందరితోనూ కలిసి పాలు పంచుకునే అదృష్టాన్ని మూర్తి గారి ద్వారా అమ్మవారు మాకు ఇచ్చినటువంటి అదృష్టం. గాయత్రమ్మ పిలిచింది లలితమ్మ ప్రోగ్రాం చేయించుకోవడానికి అని. ఇది ఇంత మీరందరూ అమ్మవారిని సొంత ఇంట్లో తల్లిలాగా పూజ చేసుకుని మీరందరి ఎదుట కూచిపూడి కళాకేంద్రం విద్యార్థులందరూ మీ అందరితోటి ఈ లలితా భండాసుర చరితం నృత్య నాటకాన్ని పంచుకోవడం అనేది మేము ఎంతో ఆనందపడుతున్నాము. మీరందరూ కొంచెం ఓపికతో ఇబ్బందులు ఉన్నాయి కాదనడం లేదు, కొంచెం ఇబ్బంది పడకుండా ఆశాంతం ప్రోగ్రాం అంతా తెలియకించవలసిందని విన్నపం. ఆయన తపోభంగం అయిందని మన్మధుణ్ణి భస్మం చేసేస్తాడన్నంత వరకు మనకు అందరికీ తెలిసిందే. ఆ తర్వాత ఏమైందనేదే ఇప్పుడు ఈ పురాణం చెప్తున్నది. ఆ భస్మం అయినటువంటి ఆ బోడిదని ఆయన ప్రమదగణాల్లో ఒక గణమైనటువంటి చిత్రకర్ముడు అనేటువంటి ఆయన ఆ బోడిదని అన్నిటినీ ఒక చిన్న బాలుడుగా తయారు చేసి బ్రహ్మాది విష్ణువుని వేడుకుంటే నా చేతుల మీద తయారైనటువంటి ఇలా వదలకూడదు కదా అని, నాయన నీకు నేను రుద్రమిస్తాను, నువ్వు ఆ రుద్రుణ్ణి శాంతపరచుకుంటే నీకు సకల బలాలు నీకు చేకూరుతాయి అని తాతగారు చెప్తే భండాసురుడు శివుడి గురించి తపస్సు చేస్తాడు. ఆయన బోళాశంకరుడు మనకు అందరికీ తెలిసిందే. ఆయన ప్రత్యక్షమయ్యి ఏంటని అంటే నాకు చాలా అమితమైనటువంటి నాతో ఎవరు పోరాడకూడదు, వాళ్ళ ఎదుటి వాళ్ళ బలం కూడా నాకే వచ్చేసేయాలని వరం కోరుకుంటాడు ఆ భండాసురుడు. సరే 60,000 సంవత్సరాల ఆయుష్ ఇచ్చేసి అలాగే, కానీ దీన్ని ప్రజల సుఖం కోసం వాడాలి అనేది మర్మంగా రాజ్యంగా ఉన్న తరుణంలో ఇంకా దేవతలు ఎవరు ఏమీ చేయలేదు. అంతటి మహారుద్రుడే ఎదుటి ఎవరు వస్తే వాళ్ళ బలం నీకు వచ్చేస్తుంది అనే ఒక వరం ఏనాడైతే ఆ భండాసురుడు పొందాడో ఇంక ఎవరు ధైర్యం చేయరు. ఇంకా అలాంటి పరిస్థితుల్లో వాళ్ళు శ్రీచక్ర నిర్మాణం చేసుకుని యాగాలు అది చేయడం కళ్యాణం చేసుకోవాల్సింది, ఇది మా వేడుక, మా విన్నపం అని కోరుకుంటారు. అప్పుడు ఆవిడేమంటుంది, నేను ప్రకృతే, నేనే ప్రకృతి కాబట్టి నేను ఒక వరమాల తీసుకుని ఆకాశంలో విసిరేస్తాను, నాకు ఎవరు సరైన వాళ్ళు నాకు సరిపోతారు అనుకుంటే ఈ వరమాల వెళ్ళి వాళ్ళ గళలో పడుతుంది, అది ఎవరి మెడలో పడితే వాళ్ళని నేను నా నాదుడిగా అంగీకరిస్తాను అని ఈ తల్లి చెప్తుంది. అప్పుడు ఈ విశ్వరూపాన్ని వీళ్ళు భరించలేనటువంటి వాళ్ళు ఈవిడ చిన్న కన్యగా కామేశ్వరి అవతారంలో ప్రత్యక్షమయ్యి ఆ వరమాల గైకొని ఆకాశాన్ని విసిరితే మరి ఇంకా అది ఆ కామేశ్వరుడికి తప్పిస్తే ఎవరికి దక్కుతుంది? ఆ తల్లిని భరించేవాడు ఆ ప్రకృతిని విశ్వనాయకునాయుడు నుండి ఆ శ్రీ పరమాత్ముడు తప్పిస్తే పరంధాముడి మెడలో పడుతుంది, అక్కడ కామేశ్వరుల కళ్యాణం జరుగుతుంది. ఈ వేడుకలో ఇప్పుడు పెళ్లి చేసుకునే తల్లి నువ్వు ఇప్పుడే వెళ్ళి భండాసురుడి మీద యుద్ధం చేయమనడం భావ్యం కాదు కదా, అందుకని విష్ణుమూర్తి ఒక ఆలోచన ఏం చేస్తాడు, వాడికి అసలే భండాసురుడికి నియమనిష్టలు ఎక్కువ, తపో బలం అంతా చాలా ఎక్కువ కాబట్టి నేను నీకు విష్ణుమూర్తి ప్రతిరూపమే ఒక మోహిని సృష్టిస్తాడు ఆయన అందాలన్నీ పెట్టి. నీవు నా ప్రతిరూపాన్ని నిన్ను నేను సృష్టించాను, వాడిని కాస్త భ్రష్ట పట్టించు, ఈ యజ్ఞ యాగాదులు ఏది ఏమి చేయనివ్వకు, ఆ చేయనివ్వకుండా ఉంటే వాడి బలం కొంచెం కాకపోతే కొంచెమైనా తగ్గుద్ది,
అని ఆవిని ప్రేరేపించి పంపిస్తాడు. ఆ విధంగానే మరి బ్రహ్మదేవుడికైనా తప్పలేదని భండాసురుడు ఎంతటి వాడు, విష్ణుమూర్తి తాలూకు మోహిని అవతారంలో ఉన్నటువంటి ఆవిడ అందచందాలకి లొంగకుండా ఉండలేరు కదా. ఆ తరుణంలో దేవతలందరూ కలిసి, తల్లి ఇది తరుణం, మీరు వాడి మీదకు యుద్ధానికి వెళ్ళండి అని మళ్ళీ ప్రేరేపించగానే కామేశ్వరి మాత మళ్ళీ విశ్వరూపం దాల్చి ఆవిడ రథారూఢయ్యే పెద్ద గుర్రాలతోటి రథం మీద బయలుదేరి వెళ్తుంది. వీడు అహంకారంతో ఉన్నాడు కదా, ఏంటి ఇంత చేస్తే, ఒక ఆడదా నా మీదకి దండెత్తి వచ్చింది, చీచి నువ్వు నన్నేం చేయగలవు, నా అసలు మృత్యుదేవి నా జాడలో కూడా రాలేదు అని. మరి పిచ్చి వెదవ, జయాపజయాలన్నీ దైవంలో ఆధీనపడి ఉంటే ఇప్పటికైనా నేను భిక్ష పెట్టడానికి వెనకాడను అంటే, చిచి అదంతా ఇంకా అయితే ఇంకా రణరంగం తప్పిస్తే మరో మార్గం లేదని ఆవిడ ఓ యుద్ధ వీరుల్ని సృష్టిస్తుంది, గుర్రాలను అశ్వాలను పంపిస్తుంది, ఐరావతాల ఏనుగుల్ని పంపిస్తుంది. ఇవన్నీ పంపించినా వాడు తెలిసిందే కదా రుద్రుడి పుణ్యవాన, వాటన్ని బలాలని కూడా వాడే తీసేసుకుని చండ చెదరు చేసేస్తాడు వాళ్ళన్నింటినీ. ఇంకప్పుడు లాభం లేదని తల్లే తయారవుతుంది వాడి మీదకి. అప్పుడు శంకర విష్ణువులు కూడా ఆ తల్లి వెనక ఉండి సంహారం జరుగుతుంది. అక్కడితో భండాసురుడిది చరిత్ర ముగుస్తుంది. ఆ రాజరాజేశ్వరి మాత పీఠాన్ని ఎలా అధిష్ఠిస్తుందో ఆ అధిష్టానంతో మన రూపకం క్లోజ్ అవుతుంది. ఆ శివ పరమాత్ముడు పీఠంలాగా ఆవిడ ఆయన మీద కూర్చుండి విష్ణు కేశవులంతా సింహాసనానికి కాళ్ళ, రమాలక్ష్మీలంతా ఆవిడికి సేవకులై సకలాది దేవతలందరూ ఆవిడని పూజిస్తూ ఉండగా ఇంతటి మహత్కార్యాన్ని చేయగలిగే శక్తిని అమ్మవారి పుణ్యవాణి మాకు ప్రసాదించారు. అలాంటిది ఈ మీరు గంగణం కట్టుకొని మీరు ఎన్నో మంచి కార్యక్రమాలు చేస్తున్నారు అమ్మ, మీది చాలా పెద్ద ప్రోగ్రాం అని మాకు తెలుసు. కానీ నేనన్నా అమ్మ పంపించింది ఎక్కడో అమెరికాలో చేయడం లేదంటే పెద్ద పెద్ద థియేటర్లో చేయడం నిజమే కాదని అనలేదు. తప్పకుండా ఇది మా ఇంట్లో మా కుటుంబంలో జరుగుతున్న కార్యక్రమంగా భావించి మేము తప్పకుండా వచ్చి చేస్తామండి అని చెప్పి వచ్చాము. చాలా సంతోషంగా ఉంది. తప్పనిసరిగా ఆ తల్లి ఆశీస్సులు మీతో పాటు మేము కూడా పంచుకోవడానికి వచ్చాము. ఈరోజు ఇందులో చేస్తున్నటువంటి కళాకారులందరూ కూడా పిల్లలందరూ డాక్టర్లు చదువుతున్న వాళ్ళు, లాయర్లు చదువుతున్న వాళ్ళు, రెండో క్లాస్ చదువుతున్న వాళ్ళు, ఎల్కేజీ చదువుతున్న వాళ్ళు, బ్యాంకులో ఉద్యోగాలు చేసి రిటైర్ అయిన వాళ్ళు, అమెరికా నుంచి వచ్చి అమ్మవారు వేస్తున్న వాళ్ళు, ఒక్కళ్ళు కాదు అన్ని రకాలుగా అన్ని లెవెల్స్లో పిల్లలు ఉన్నారు. కాబట్టి మీరందరూ చక్కగా చూసి అమ్మవారితో పాటు మీరందరిలోనూ అమ్మవారిలానే మేము అనుకుంటున్నాము. మీ అందరి ఆశీస్సులు మా పిల్లలకి మాకు మిమ్మల్ని ప్రసాదించమని కోరుకుంటున్నాము. వెంటనే కార్యక్రమాన్ని మొదలు పెడతాం. ఈ కార్యక్రమం ఈ కథని నల్లాం చక్రవర్తుల జగన్నాథాచార్యులు గారని వారు రాశారు ఈ బ్రహ్మాండ పురాణం నుంచి తీసి. అలాగే నల్లాం చక్రవర్తుల బుజ్జయాచార్యులు గారని మరో మ్యూజిక్ మాస్టర్ గారు దీనికి మ్యూజిక్ కంపోజ్ చేశారు. దీనికి డాన్స్ అంతా మీ బాలక్కని నేనే డాన్స్ కూర్చాను. అలాగే పిల్లలందరినీ తయారు చేయడానికి భండాసురుడుగా ఉన్నాడు కానీ మంచివాడే, పిల్లలందరికీ చాలా జాగ్రత్తగా నేర్పి తయారు చేస్తాడు. మీరే చూస్తారు కాబట్టి పిల్లలు ఎవరైనా బాగా చేయకపోతే వాళ్ళని చిన్నవాళ్ళని మన్నించండి, బాగా చేస్తే మెచ్చుకోండి. ధన్యవాదాలు. థ్యాంక్ యూ మా. మనం అందరం ఇంత పెద్ద ప్రోగ్రామ్ని మన చిన్న ముసిటివాడ ఏరియాలో జరపడం ఇలా మొదటిసారని నాకు అనిపిస్తున్నది. మనందరం వాళ్ళని ఆశీర్వదించాలి. కార్యక్రమం పూర్తయ్యేదాకా అందరూ ఉండి వారి చిన్నపిల్లల్ని ఆశీర్వదించాల్సిందిగా కోరుతున్నాను. ఎందుకంటే వాళ్ళందరూ మధ్యాహ్నం నుంచి 2 గంటలు 3 గంటల నుంచి తయారై ఉన్నారు. అమ్మ నాకు తెలిసింది నాకు 2 గంటలని, ఎందుకంటే విజయ జ్యోతి గారు ఇక్కడికి వచ్చి వాళ్ళ పిల్లలు తయారు చేస్తుంటారు కాబట్టి నాకు 2 గంటలు అనిపించింది. ఆవిడ చెప్తున్నారు 12 గంటల నుంచి తయారై ఉన్నారు, అంటే దాదాపు 7 గంటల పైన తయారై ఉన్నారు. మనం 2 గంటల ప్రోగ్రామ్ని మనం అందరూ వీక్షిద్దాం. దయచేసి ఎవ్వరూ వెళ్ళిపోవద్దు ఈ ప్రోగ్రామ్ అయ్యేదాకా. అదేవిధంగా నిశ్శబ్దత కూడా పాటించండి. ప్రోగ్రామ్ ఏంటంటే నిశ్శబ్దంగా ఉంటే మనకి వాళ్ళు చేస్తున్న ప్రోగ్రాము అదేవిధంగా అన్నీ వినిపిస్తాయి. దయచేసి కోఆపరేట్ చేయవలసిందిగా అందరినీ మా ఆలయ కమిటీ తరఫున కోరుతున్నాను.
జార్నవ పూర్ణేందుం సమంచిత కళానిధిం అపాస్త విఘ్నతామిశ్రం సూత్పకర్ణముపాస్మహే విజయము కీర్తి శీలలితాంబిక
ಚದಿವಿನ ಬಹು ಪುಣ್ಯ ಮೂಲ ಫಲಿತ ಮೂಲ